మన గురించి మనకంటే మనం వాడే మొబైల్స్కే ఎక్కువ తెలుసు అంటే మీరు కాదంటారు. నేనైతే అవునని అంటాను. మనకు సంబంధించిన సమాచారం అడ్వర్టైజింగ్ కంపెనీలతో పాటు ఇతర సంస్థలకు గోల్డ్ మైన్స్ లాగా తయారయ్యాయి. మనం వాటిని నిరోధించలేకపోతున్నాం. మనం ఏం కొనాలో ప్రభావితం చేయడమే కాదు, దేని గురించి ఆలోచించాలి, ఎవరికి ఓటేయాలన్న అంశాలను కూడా ప్రభావితం చేస్తున్నారు. GDPR జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ చట్టాన్ని యూరోపియన్ యూనియన్ రూపొందించింది. కంపెనీలు మనకు తెలియకుండా మన సమాచారాన్ని సేకరించి స్టోర్ చేయడాన్ని నిరోధించేందుకు దీన్ని ముందుకు తీసుకొచ్చింది. యూరోప్లో మీరు ఎక్కడ నివసిస్తున్నా ఇటువంటి నోటీసులు కనిపిస్తాయి. మీరు చూస్తున్న వెబ్సైట్ మీ డివైస్ నుంచి డేటాను సేకరించనుందని హెచ్చరిస్తుంది. సమాచారాన్ని ఎలా సేకరించి షేర్ చేస్తున్నారో మాత్రం తెలుసుకోవాలి. ఇది ఇలా పనిచేయాలి. కానీ తరచూ ఈ ఆప్షన్ కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కానీ ఈ చట్టంలో మంచి విషయం ఏంటంటే, డేటాను కలెక్ట్ చేయకుండా నిరోధించకుండా ఉండటమే కాదు, కంపెనీల వద్ద తమ సమాచారం ఏముందో కంపెనీలను ప్రశ్నించే అధికారం కూడా ఉంటుంది. డేటా వెనక్కి ఇవ్వమని నేరుగా అడగాల్సింది. Hi there, can I make a subject access request under GDPR, please? సూపర్ మార్కెట్ల నుంచి మీడియా ఆర్గనైజేషన్ల వరకు అన్ని రకాల వ్యాపార సంస్థలు మన వ్యక్తిగత సమాచారాన్ని కలిగి ఉంటున్నాయి. చాలా మందికి ఎన్ని కంపెనీల దగ్గర వారి సమాచారం ఉందో మాత్రం తెలీదు. మీరు చేసే ప్రతి క్లిక్ లేదా ఏమీ చేయకపోయినా సమాచారం రికార్డ్ చేయడంతో పాటు షేర్ చేసే అవకాశం ఉంటుంది. ఇది పర్సనల్ డేటాతో చేసే బిజినెస్. ప్రతి సమాచారాన్ని తవ్వితీయడమే వాళ్ల పని. పబ్లిక్ ప్రైవేట్ సోర్స్ల నుంచి సమాచారం సంపాదిస్తారు. మనల్ని అర్థం చేసుకునేందుకు అదే సమాచారాన్ని విశ్లేషిస్తారు. When data brokers offer these categories, they offer them because somebody is demanding them. It's a product that they're selling. And all of these categories are categories that marketers, local authorities, whoever they sell data to, want or demand. ఈ సర్వీసులన్నీ ఉచితంగా వస్తున్నాయని మనం అనుకుంటాం. కాబట్టి మన గురించిన కొంత సమాచారం సేకరిస్తే సమస్య ఏమీ ఉండదు అనుకుంటాం. కానీ కొంతకాలం గడిచిన తర్వాత మనం మనకు సంబంధించిన సమాచారమే అసలైన ప్రొడక్ట్స్ అని, కంపెనీలు వాటిని ఉచితంగా పొందుతున్నాయని గుర్తిస్తాం. ఇదంతా కూడా స్మార్ట్ ఫోన్లో చేసే యాక్టివిటీ వల్ల జరుగుతోంది. కానీ చాలా డేటా మన ఊహకు కూడా అందని సోర్సెస్ నుంచి లభిస్తోంది. ఇదే సరికొత్త వాక్యూమ్ క్లీనర్. చాలా స్మార్ట్ డివైస్ లాగే దీన్ని ఆపరేట్ చేయాలంటే దాని యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అలా చూసి ఇలా యాక్సెప్ట్ బటన్ నొక్కేస్తాం. ఆన్లైన్లో వచ్చే ప్రైవసీ పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివేందుకు 76 రోజులు పడుతుందని ఒక స్టడీలో తేలింది. అప్పుడు ఆ వాక్యూమ్ క్లీనర్ ఇంటి మ్యాపింగ్ ప్రారంభిస్తుంది. చిన్నపిల్లల్ని మానిటర్ చేసే కెమెరాస్, లైట్ బల్బ్స్, స్మార్ట్ ప్లగ్స్ వంటి ఇంటర్నెట్తో పనిచేసే డివైస్ల డేటాను ఎలా కలెక్ట్ చేసి షేర్ చేయగలవో శోధిస్తున్నారు లండన్లోని ఇంపీరియల్ కాలేజ్ పరిశోధకులు. So we brought the Hoover in our lab, mm-hmm. and we figured out that the Hoover is a little bit more than just a Hoover. And we analyzed the Wi-Fi data. ఇది కేవలం వాక్యూమ్ క్లీనర్ మాత్రమే కాదు, ఒక మానిటరింగ్ కెమెరా కూడా. మన భద్రత కోసమే ఉన్న 54 పార్ట్నర్ కంపెనీలకు మన డేటాను షేర్ చేస్తోంది. ఇంటర్నెట్ ఆధారిత డివైస్ అన్నింటికీ డేటా కలెక్ట్ చేయడం సాధారణమైపోయింది. అవి సక్రమంగా పనిచేయాలి. పనిచేయడానికి ఎంత సమాచారం కావాలి, ఎంత సమాచారం బయటకు వెళుతుంది అన్న దానిపై ట్రాన్స్పరెన్సీ చాలా తక్కువగానే ఉంది. కంపెనీ దాని ప్రోడక్ట్స్ ఎక్కడున్నా ఈయూలో నివసిస్తే మీ సమాచారం పట్ల హక్కుంటుందని ఈయూ చట్టం GDPR చెప్తోంది. ఒకవేళ ఈ చట్టం అమల్లో ఉన్నా ఎవరిని అడగాలో ఎలా అడగాలో మాత్రం తెలియదు. చట్టం చేయడం మొదటి అడుగు మాత్రమే, కానీ అంతిమంగా మార్పు రావాల్సింది మాత్రం వినియోగదారుల్లోనే. సమాచారం ఎంత కలిగి ఉన్నారని మనం ప్రశ్నించినంత వరకు కంపెనీలు మన గురించి చాలా సమాచారం తెలుసుకుంటూనే ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.